ఇంకొక పక్కన మీ నాయకుడు జగన్ రెడ్డి ఇవాళ ఇదంతా చంద్రబాబు నాయుడు గారే నడిపిస్తా ఉన్నారు షర్మిల చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మైందని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా విజయసాయి రెడ్డి కరుణాకర్ రెడ్డి మీ నాయకుడు ఏం మాట్లాడా మొన్న మొన్న విజయనగరం జిల్లా వెళ్లిన రోజున మీ నాయకుడు ఏం మాట్లాడాడో విన్నాం

ఏమంటా ఉన్నాడే మీ నాయకుడు జగన్ రెడ్డి విన్నారా ఇవన్నీ చాలా కామన్ ప్రతి ఇంట్లో ఉండేటటువంటి గొడవలే సర్వసాధారణం గర్ గర్ కి కహాని ఏమా ఏ విజయసాయి రెడ్డి ఏమయ్య కరుణాకర్ రెడ్డి ఏమంటా ఉన్నాడు మీ నాయకుడు ప్రతి ఇంట్లో ఉండేటటువంటి ఘర్ గర్ కి కహాని ఇంత చిన్న విషయాన్ని అనవసరంగా భూతద్దంలో పెట్టి చూస్తా ఉన్నారు చాలా పెద్దదిగా చిత్రీకరిస్తా ఉన్నారు అని చెప్పి మీ నాయకుడు జగన్ రెడ్డి అన్న మాటలయ్యా జగన్ రెడ్డి ఏమంటా ఉన్నాడు ఇది చాలా కామన్ ఇది చాలా చిన్న విషయం ప్రతి ఇంట్లో ఉండేటటువంటి విషయం గర్ గర్ కి కహాని అని చెప్పి ఈ విషయంలో చాలా నిజాయితీగా ఒప్పుకున్నాడా మీ నాయకుడు ఎస్ నేనే ఈడ్చా నా తల్లిని నా చెల్లిని కోర్టుకని ఒక పక్కన నీ నాయకుడేమో ఇది నేనే చేశా ఇది చాలా కామన్ ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది గర్గర్ కి కహానీ అని ఆయన మాట్లాడుతూ ఉంటే మీరంటే వచ్చి బాబు గారు బాబు గారు బాబుగారు అని బాబు గారు జపం చేస్తారు మీరు ఎల్లి అడగండి తాడేపల్లి కొంపకెళ్ళి అడగండి అడిగితే చెప్తాడు యూజ్ లెస్ ఫోల్ అని నేను చెప్పా ఇది గర్ గర్ కి కహిని అని చెప్పాను కదా ఎవరు మిమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టమన్నారు అంటాడు ఒక వర్షం రెండో వర్షం ఏమో అక్కడ ఉన్నటువంటి జీతగాడు మీ చేత కాగితాల మీద స్క్రిప్ట్లు రాసి చదివేస్తాడు అన్ని మీరే మాట్లాడతారు గర్గర్ కి కహనీ అని మీరే మాట్లాడతారు మళ్ళీ వెనకమాల బాబు గారు కుట్రా అని చెప్పి మీరే మాట్లాడతారు ఏమన్నా అర్థం ఉందా ఆయన ఏంటాయా గర్గరికి కహాని మతుండే మాట్లాడుతూ ఉన్నాడా మీ నాయకుడు ఏ ఇంట్లో ఏ ఏ బిడ్డ తల్లిని కోర్టు గీడిస్తాడా అంటే ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి కొడుకులందరూ తల్లుల్ని కోర్టులు గిడిస్తా ఉన్నారా పెళ్లి పైన కేసులు వేస్తా ఉన్నారా ఈ రకంగా వాళ్ళని దగా చేసి మోసం చేస్తా ఉన్నారా ఏంటా గర్గరికి కహాని మీరు చేసే తప్పుడు పనుల్ని మళ్ళీ అందరికి ఆప సి మళ్ళీ సిగ్గు లేకుండా దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం కాబట్టి మీ నాయకుడు చాలా నిజాయితీగా ఒప్పుకున్నాడు అది వినండి మళ్ళీ ఒకసారి ఇప్పుడు వినిపించా కదా